హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో మొక్కలు మరియు మనుషుల్లో శ్వాసకోశనాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నాం. ఈ వీడియోలో చేపలు మరియు కప్పల్లో శ్వాసకోశనాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. మొదటిగా చేపల్లో గురించి తెలుసుకుందాం. మనుషులకు ముక్కు ఉన్నట్లు చేపలకు గిల్స్ అనేటివి ఉంటాయి. చేపలు కూడా ఆక్సిజన్నే తీసుకుంటాయి. చేపలు నీళ్ళ ద్వారానే ఆక్సిజన్ని తీసుకుంటాయి. ఎలాగంటే బయట గాలిలో ఉండే ఆక్సిజన్ వాటర్లో కలిసి పోతుంది. ఈ వాటర్ని డిసాల్వ్డ్ వాటర్ అని అంటారు. ఇప్పుడు చేపలు గిల్స్ ద్వారా ఎలా తీసుకుంటాయో చెబుతా. చేపలు నీళ్ళల్లో వెళ్తున్నప్పుడు నోటి ద్వారా డిజాల్వ్డ్ వాటర్ని తీసుకుంటాయి. గిల్స్ చేపకు కన్ను వెనుక ఉంటాయి. గిల్స్ మరియు నోరుకి కనెక్షన్ ఉంటుంది. నోటి ద్వారా తీసుకున్న వాటర్ గిల్స్ ఆక్సిజన్ మరియు వాటర్ని సపరేట్ చేసి ఆక్సిజన్ని గిల్స్ తీసుకొని బాడీ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మిగిలిన వాటర్ని బయటకు పంపిస్తుంది. ఇది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం కప్పల్లో శ్వాసకోశనాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. కప్పలు కూడా ఆక్సిజన్నే తీసుకుంటాయి. కప్పలకు రెండు ఆర్గాన్స్ శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఫస్ట్ వన్ లంగ్స్తో, సెకండ్ వన్ కప్ప చర్మంతో. ఈ రెండు ఆర్గాన్స్ కప్పలు ఎప్పుడెప్పుడు ఏ సమయాల్లో వాడుతాయి చెబుతాను. మొదటిగా లంగ్స్ గురించి తెలుసుకుందాం. కప్పలు లంగ్స్ని బయట తిరుగుతున్నప్పుడు శ్వాస తీసుకోవడానికి వాడుతాయి. అదే కప్పలు చర్మాన్ని ఎప్పుడెప్పుడు వాడుతాయి అంటే, కప్పలు ఎప్పుడైనా మట్టిలో దూరినప్పుడు, ఏదైనా బండల కింద ఉన్నప్పుడు, కొన్ని కప్పలు నీళ్ళల్లో కూడా ఉంటాయి, అప్పుడు కూడా కప్పలు చర్మాన్ని వాడుతాయి. ఇలా చేపలు మరియు కప్పలు శ్వాస తీసుకుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.